ఘోరంగా వైఫల్యం చెందిన విషయాలని ఈరోజు మేము రాష్ట్ర గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ జరిగింది కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను పట్టిరి కుమార్ గారు రేవంత్ రెడ్డి గారు వెంకట రెడ్డి గారు పొన్న ప్రభాకర్ గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన కొన్ని అంశాలని వారి దృష్టికి తీసుకొచ్చి కొన్ని అంశాలేమో భారత రాష్ట్రపతికి పంపాలని చెప్పి కోరాము కొన్ని అంశాలేమో ఇక్కడ ముఖ్యమంత్రి మాట్లాడాలని చెప్పి కోరడం జరిగింది భారత రాష్ట్రపతికి ఒక రిప్రజెంటేషన్ ఏఐసీసీ పిలుపు మేరకు ఈ రోజు యావత్ భారతదేశంలో అందరు గవర్నర్లకు జిల్లా కలెక్టర్లకు కూడా మెమోరాండం సబ్మిట్ చేయడం జరిగింది कोविड पैंडमिक विषय में नरेंद्र मोदी प्रभुत्वं पूर्तिगा वैफल्यं चेंदिंदि वारी मिस्मैनेजमेंट वल्ल देश में कोट्लादि मंदि प्रजलु तीव्रंगा मरि इब्बंदि पडुतारु देश आर्थिक व्यवस्थ कूडा चिन्नभिन्नमैन विषयं कूडा मरि भारत राष्ट्रपतिकि गवर्नर द्वारा तेलियजेशारु कोविड पैंडमिक ब्रिंग इट अंडर कंट्रोल अदुपुलोकी ओनली सोल्यूशन इज वैक्सीनेशन फॉर ऑल कांग्रेस पार्टी भारत राष्ट्रपति की डिमांड प्रधानमंत्री की चेप्पी भारत देश में पौर अंदर उचित तुंदर वैक्सीनेशन चेंदी असमर्थता चातगानितन प्लानिंग लेकिन उ वैक्सीन्स मरी आलस्यं कोट्लादि मंदि जीवितालु मरी आगमैपोयिनायि इप्पटिकैना मरी पेद्दत्तुन भारत देशंलो इतर देशाल नुंचि कूडा वैक्सीन्स तेप्पिंचि प्रति रोजु कोटि मंदिकि वैक्सीनेशन वेसि 31 डिसेंबर लोगा पूर्ति चेयमनि चेप्पि कांग्रेस पार्टी डिमांड चेस्तुंदि ई रोजुल्लो वैक्सीनेशन रेट भारत देश में 16 लक्षल डोस पर् डे कोटि डोस 31 दिसंबर वरकू वैक्सीनेशन पूर्ति रोजना रेट आफ वैक्सीनेशन आफ 16 लाख डोस पर् डे अच्छे मूडे पड़ती मत भारत देश वैक्सीनेट मरी मोदी प्रभुत्व वैफल्यमें कांग्रेस पार्टी भारत राष्ट्रपति की भारत राष्ट्रपति द्वारा भारत ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది యూనివర్సల్ ఫ్రీ వాక్సినేషన్ చేయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ మెమోరాండం భారత రాష్ట్రపతికి తెలంగాణ గవర్నర్ ద్వారా సమర్పించడం జరిగింది రెండో విషయం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా తెలంగాణలో కరోనా పేషెంట్స్ ని ఆదుకోవడంలో కరోనా పాండమిక్ కంట్రోల్ చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందినాయి 22 మార్చి 2020 हो संवस मारचि लाकडौन इंपोजे इन 15 गई 15 गचना स्टेट गवर्नमेंट सर स्थाई मेडिकल इंफ्रास्ट्रक्चर बलपरचन मंपड़ों और सिस्टम एर्पट्ल केसीआर प्रभुत्म पूर्ति वैफल्यम चीजें वस्त फिगर्स केस संख्य మరణాల సంఖ్య గాని ఇది ఫాల్స్ అండర్ రిపోర్టింగ్ ఆఫ్ కేసెస్ అండ్ అండర్ రిపోర్టింగ్ ఆఫ్ డెత్స్ నేను గవర్నర్ గారికి చెప్పాం 15 నెలలకితో మేము వచ్చి చెప్పినప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు మమ్మల్ని కూతుమాటలు ఇచ్చిని గాని ఇట్లా అండర్ రిపోర్టింగ్ చేస్తున్నంటే కానీ దాని మీద చర్యలు తీసుకోలేదు మా విషయం గవర్నర్ గారికి తెలియజేశాం అదే విధంగా ఈ రోజు తెలంగాణలో కోవిడ్ ట్రీట్మెంట్ గాని ब्लैक फंगस इन्फेक्शन ट्रीटमेंट गानी चाला कॉस्टली अयिपोयिंदी मेमु एन्नो साल चेप्पिन तर्वात प्राइवेट हास्पिटल लो ई मध्यदो नोटिस इव्वडमो एदो लाइसेंस रद्दु चेस्तारु बेदिस्तारु गानी संवत्सरमैन कालं प्राइवेट हास्पिटल्स लो विपरीतमैन चार्जीलु मरी चेसि निरुपेद कोविड 19 पेशेंट्स इब्बंदि पेडुतुंटे केसीआर प्रभुत्वं एमी चेयलेदु मरोमारु गवर्नर द्वारा मुख्यमंत्री डिमांड कोविड 19 ट्रीटमेंट गानी ब्लैक फंगस इन्फेक्शन गानी उचित चेयाली आरोग्यश्री चेर्चाली अने डिमांड गवर्नर गारु अदे विधंगा हाईकोर्ट आदेशिंचिनट्टुगा
ఇప్పటి వరకు ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఏదైతే ఎక్సెస్ చార్జ్ చేసిందో అది పేషెంట్స్ కి రీయింబర్స్ చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మేము సోమవారం 7వ తారీఖున గాంధీ భవన్ లో అదే విధంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి 1 గంట వరకు సత్యాగ్రహ దీక్ష చేయబోతున్నాము కోవిడ్ 19 అండ్ బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ ప్రజలందరికీ ఉచితంగా చేయాలి అదే విధంగా హైకోర్టు ఆదేశించినట్టుగా ఎక్సెస్ చార్జ్ చేసిన ప్రైవేట్ హాస్పిటల్ ద్వారా మొత్తం పేషెంట్స్ కి రీయింబర్స్ చేయాలి ఈ రెండు డిమాండ్స్ తో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 9 నుంచి 1 గంట వరకు సత్యాగ్రహం చేయబోతున్న విషయం కూడా మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికి తెలియజేస్తున్నాం సార్ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో కేసీఆర్ కంట్రోల్ చేస్తున్నట్టుగా సార్ ఈటెల రాజేందర్ చెప్పారు మరి ఈటెల రాజేందర్ ఇన్నేళ్ళు ఆయన ఎప్పుడు ఉండి ఏదో ఇవి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే దానికి అసలు ఏం అర్థం లేదు దానికి సరే చూడు సరే ఇప్పుడు మాట్లాడుకుంటే మీరు మమ్మల్ని ఇట్లా ప్రొవోక్ చేయొద్దు ఇంటర్వ్యూ చూసి సాయంత్రం రేపు దానికి రెస్పాండ్ లేదు ఇంకొకటి కూడా గవర్నర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది మా బీసీసీ ప్రెసిడెంట్ గారికి మీ ఎప్పటికైనా ముఖ్యమంత్రి గారికి దాదాపు 3 లేఖలు రాయడం జరిగింది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించిన జర్నలిస్ట్ అందరినీ కూడా ఫ్రంట్ లైన్ వారియర్ గా గుర్తిస్తూ వారికి ఒకవేళ ఏమైనా జరిగినా కానీ వెక్సినేషన్తో పాటు వారికి కరోనా వచ్చినట్టయితే వారికి కూడా ప్రభుత్వమే భరించి ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలని చాలాసార్లు చెప్పడం జరిగింది దానికి వారి స్పందన లేదు ఇప్పటికీ చాలామంది చనిపోయి నిన్న కూడా భువనగిరి ఒక టీవీ రిపోర్టర్ కూడా చనిపోవడం జరిగింది వారు సొంతంగా నా సొంతంగా మా కుటుంబాన్ని ఆదుకుంటా అని చెప్పి వారికి ఎక్స్ప్లెయిన్ చెప్పడం జరిగింది వీళ్ళ విషయాలు కూడా ఇంకా రేవంత్ రెడ్డి గారు ఇంపార్టెంట్ విషయం చెప్పారు మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులకు 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ ఏమి వాళ్ళకి 25 ఏళ్ళు వయసు వచ్చే వరకు అది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా వారికి గవర్నర్ గారు ఫిక్స్ చేయడం జరిగింది ఇక్కడ దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి.